ఇక్కడ కులగణన చేస్తురంట, కులగణనలకు వేలాయి అని చెప్పేసి ఒక వార్త రాశారు. ఇంకోటి ఏంది, పెళ్లి పిల్లకు తులం బంగారం, కళ్యాణ మాస్తు షాది ముబారక్లో నగదుతో పాటే బడ్జెట్ను రూపొందించాలని రేవంత్ ఆదేశము. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాలని అన్వేషించండి. డైటు కాస్మోటిక్ ఛార్జీలను పెండింగ్లో పెట్టొద్దు. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ల పైన స్కాలర్షిప్లో లబ్ధిదారులను పెంచండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ అన్ని రాసుకుంటే బాగానే ఉంటాయి, కానీ ఇవి చేసే వరకనే ఉంటుంది అనమాట. ఏది అప్పట్లో అయిపోయి వచ్చే నెల నుంచే ఫ్రీ కరెంట్ అని, అయిపోయి వచ్చే నెల నుంచే మీకు రైతు బంధు ఒకటేసారి, రైతు రుణమాఫీ ఒకేసారి అయిపోతుందని వార్తలు రాయలే, గట్లాంటిదే ఇది కూడా. ఈ కులగణనీయాలు చెప్పి బాగానే ఉంది, కానీ ఇది అయ్యే నాటికి నాకు తెలిసి ఇంకో 15 వాడుతుంది. రాష్ట్రంలో కులాల వారిగా లెక్కలు తీసేందుకు సర్కారు సిద్ధమైందంట. అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం దిశగా అడుగులు. న్యాయ సలహాతో పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయం. ఎస్సీ ఎస్టీ బీసీల్లోనూ తేలనున్న ఉపకులాలు, వాటి జనాభా 1931లో నిజాం పాలనలో గణాంకాలు మళ్ళీ ఇప్పుడే. తమ్ముడిగా భావించి సీఎంగా మద్దతిచ్చారు అబ్బో. సీనియర్ల ఎదుట రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణ పునర్నిర్మిస్తాం అంటే, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఎట్లుంటుంది, మన భూములు ఏడ ఉన్నాయో ఆడికి మెట్రో పోవాలి, మన తమ్ముని భూములు ఏడ ఉన్నాయో ఆడికి పెద్ద పెద్ద లైన్లు పోవాలి, మన బంధువుల భూములు. ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలనప్పుడు కుటుంబ పాలన అందరూ వాళ్ళు వాళ్ళే ఉన్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డిది కూడా సేమ్ కుటుంబ పాలనే. ఇప్పుడు ఈయన సీఎము, వీళ్ళ తమ్ముడు షాడో సీఎము, ఇంకో తమ్ముడు షాడో సీఎము, ఇంకొక అన్న కొడంగల్ సీఎం. సో ఇట్లా ఈ విధంగా వీళ్ళు అన్నదమ్ములు. ఇప్పుడు ఒక్కడు సీఎం అయితే వీళ్ళ నలుగురు షాడో సీఎంలు అనమాట, నలుగురు పెత్తనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకొక దుర్మార్గం అంట, నేను మన నాకు మిత్రుడు చెప్పిండు. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉన్నారో, వాళ్ళ ఊర్లకు పోతుందంట ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ముల టీము. ఏదైతే కొండల రెడ్డో తిరుపతి రెడ్డి వాడు ఎవడెవడో ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా తెలియదు, కృష్ణారెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి అని ఉంటారు వీళ్ళంతా బ్యాచ్. ఈ బ్యాచ్ కొంతమందిని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఛానల్స్లో కావచ్చు లేకపోతే మీడియాలో కావచ్చు, ఆ ప్రశ్నిస్తూ వల్ల ఊర్లకు వీళ్ళని పంపిస్తూ ఉన్నారంట. ఒక బ్యాచ్ని, ఒక టీంని పంపిస్తూ ఉన్నారు. పంపించి వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా భూతగాదాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఊర్లలో ఎలాంటి ఇమేజ్ ఉన్నది, ఏంటి వాళ్ళ నేపథ్యము, వాళ్ళని ఏ విధంగా మనం క్లోజ్ చేయవచ్చు, ఏ విధంగా కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రభుత్వాన్ని, ఆ ప్రశ్నిస్తున్నందరి ఊర్లకు ఒక బ్యాచ్ పోయి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది యూట్యూబర్లు కూడా పోతున్నారు ఆ మహిపాల్ యాదవ్ లాంటి వాళ్ళని, అరే నువ్వు పుసుకున్న కర్మగాలు మా ఊరికి పోయేవరన్నా నేను పందిని కొట్టే కొడతారు ఆ ఊరికి పోతే. నువ్వు అనవసరంగా పోయి ఇట్లాంటి ప్రయత్నం చేసుకోకు, కావాలనుకుంటే నీ రాజగోపాల్ రెడ్డిని అడుగు, మా ఊర్లో వస్తే మన ఎట్లా ఉరికిచ్చినాం అట్లా ఉరికిచ్చినాం. సో అట్లా అనవసరంగా ఇలాంటి ప్రయత్నాలు చేసి ఆగం కాకూరి. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు, కాంగ్రెస్కి ప్రజలు దేనికి ఓట్లు వేసిర్రు, కేసీఆర్ కంటే మంచిగా పాలిస్తాడేమని చెప్పేసి ఓట్లు వేసిర్రు. కేసీఆర్ కంటే మంచిగా చేసేటువంటి పనులు చేయండి. కేసీఆర్ 2000 పింఛన్ ఇచ్చిండు, మీరు 4000 ఇర్రి, చెప్పారు కదా వచ్చే నెల నుంచే ఇస్తా అక్క, గీవెంత 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 అని చెప్తివి కదా, గీవెంత అని ఇంకా చూస్తూ ఉన్నారు రైతులు, వీళ్ళందరూ ఈ పింఛన్దారులంతా. ఇక ఇంకా గీవే వస్తున్నాయి, కానీ గీవి వస్తూనే వస్తలేవు. మరి ఎప్పుడు వస్తాయి అవి? రేవంత్ రెడ్డి మరి నాలుగైనా తోటి మటన అది, నోరా మోరే ఏంటిది అది, చెప్పినావు కదా. దాంతోపాటు కరెంటు బిల్లు ఫ్రీ అంటివి, ఆ ఫ్రీ ఏది? కరెంటు బిల్లు ఫ్రీ కాకపోగా ఇంకా కరెంటు బిల్లు పెరిగింది, ఆ ఫ్రీ ఎప్పుడు ఇస్తావో చెప్పు, దాని మీద ఫోకస్ చేయి. రైతులకు ప్రతి ఎకరానికి 15,000 లెక్కన ఇస్తా అంటివి, కౌలు రైతులకు కూడా 15,000 లెక్క ఇస్తా అంటివి, ఉపాధి హామీ కూలీలకు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ప్రతి సంవత్సరానికి 12,000 ఇస్తా అంటివి, అవి ఎట్లిస్తావో దాని మీద కార్యాచరణ చేయి. 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటివి, దాని మీద ఫోకస్ చేయి. కానీ ప్రభుత్వానికి నువ్వు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద ఇలా కేసులు ఏమున్నాయి, వీళ్ళ కథ ఏముంది, వీళ్ళ ఊరలో ఎట్ట ఉంది పరిస్థితి, పోయి ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది అన్న, నువ్వు చేస్తే ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు చేస్తే ఏమవుతుంది, బెదురుతారనుకుంటున్నావు. ఈ ఎంటిక కూడా భయపడదు, గుర్తుపెట్టుకో, ఈ ఎంటిక కూడా భయపడదు. నువ్వు అట్లా గెలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కథ, నువ్వు అట్లా గెలిస్తే మేము గెలకడం స్టార్ట్ చేసాం అనుకో, నీకన్నా కొంత పరిమితులు ఉంటాయి, మాకేం పరిమితులు ఉండవు. మేము గెలకడం స్టార్ట్ చేస్తే నీ జూబ్లీ హిల్స్ సొసైటీ కా నుంచి మొదలు పెడితే తారా చౌదరి లెక్కల దాకా అన్ని లెక్కలు బయటకు వస్తాయి. అప్పుడు తారా చౌదరి లెక్కలు, అసలు ఏ హోటల్లో ఎప్పుడెప్పుడు బుకింగ్లు ఏమి కథ, అవన్నీ కూడా బయటకు వచ్చి సమాజం ముందు తెలుస్తాయి. అసలు ఒక్కసారి కూడా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయని, ఎమ్మెల్యేగా పనిచేయనటువంటి రేవంత్ రెడ్డి ఇలా 800,000 కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించిన లెక్కలు కూడా సమాజానికి చెప్పాల్సి వస్తుంది.
అనవసరంగా గెలికి వాసన చూసుకోకండి. మీది మామూలు గబ్బు వాసన కాదు, అది పరమ కంపు. ఆ కంపుని మీరు గెలికితే ఇంకా పెద్దగా అవుతుంది. ఇక నువ్వేదో ఆపేస్తే ఆగిపోతారు ఈ వీళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో. మిమ్మల్ని మూసేస్తాం ఎక్కడికక్కడ అనుకునేటువంటి పిచ్చి ప్రయత్నాలు ఉంటే అవి మానుకోండి. పిచ్చి ప్రయత్నాలు 100% అవి. ఇవి తుగ్లక్ ప్రయత్నాలు, నియంత ప్రయత్నాలు. మేము ప్రశ్నిస్తున్నప్పుడు మేము ఏదైతే ప్రజల కోణంలో అడుగుతున్నామో అది నిజంగా ఉంటే 100% అది న్యాయం చేయండి. ఒకవేళ మేము అబద్ధాలు చెప్పు ఉంటే 100% చర్యలు తీసుకొని దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎక్కడ మేము అబద్ధాలు చెప్పినా, ఎక్కడ మేము ప్రాపగండ చేసినా 100% తీసుకోండి చర్యలు. ఎవడేం వద్దనట్లేదు. ఎందుకంటే మీకు ఇది అలవాటు, అబద్ధాలు చెప్పడం మాకేం అలవాటు కాదు. 100% మీరు చెప్పినటువంటి వాస్తవాలను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. మీరేం చెప్తా ఉన్నారో అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. సో కాబట్టి ఆ ప్రయత్నాలు బంద్ చేసి ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇప్పటికీ ప్రజాపాలన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమర్థమవుతా ఉందంటే ఎవడైనా మాట్లాడితే వారిని కొట్టడం, వారి మీద కేసులు పెట్టడం ప్రజాపాలన, కరెంట్ వస్తలేదని చెప్పడం ప్రజాపాలన. ఇది కనపడతా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే రౌడీ రాజ్యం అని కనపడతా ఉంది. ఆ మరక రాకుండా, ఆ మస్క రాకుండా ఆ ప్రయత్నం చేయండి. తప్ప మీరు కేసుల కోసం, దానికోసం, దీనికోసం ఊర్ల పడి తిరిగితే మీ డీజిల్ బొక్క, మీ తిరుగుడు బొక్క, మీ టైం బొక్క. అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు.